హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్ యాజ్ యూజువల్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ ఎక్స్పైరీ ఫార్టీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పుట్ బయింగ్ ఈజ్ త్రీ థర్టీ ఎగ్జిట్ ఈస్ త్రీ ఎయిటీ అనమాట సో టోటల్గా ఫైవ్ లాట్స్ తీసుకున్నాను త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వచ్చింది సో నేను ఎగ్జిట్ అయిపోయాను బట్ మార్కెట్ వరెస్ట్ అనమాట టూ వరెస్ట్గా ఉంది బట్ స్టిల్ ఓకే ఎంతో కొంత ప్రాఫిట్స్ తీయొచ్చని నేను ఎంట్రీ తీసుకున్నాను సో తొందరగానే నేను ఎగ్జిట్ అయితే చేసేసాను కొంచెం ప్రాఫిట్ వచ్చినా చాలే అని చెప్పేసి ఎందుకంటే మనం లాసెస్లోకి వెళ్ళకూడదు ఎంత ప్రాఫిట్ వచ్చినా చాలు అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవాలి ఒక్కసారి లాస్ వచ్చింది అనుకోండి అంతే ఇంకా అది కవర్ చేయడానికి చాలా తెలియని వాళ్ళకి చాలా టైం పడుతుంది నేర్చుకొని చేశారనుకోండి సో ఆ లాస్ కూడా రికవరీ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో మార్కెట్లో దిగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి ప్రొఫెషనల్స్ని చూసుకొని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ సజెషన్స్తో మీరు చేశారంటే మంచిగా డబ్బులు కనిపిస్తాయి పార్ట్ టైం ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళకి స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ బట్ నేర్చుకోకుండా చేస్తే మాత్రం మంచిది కాదు నేర్చుకొని చేస్తేనే మంచిది అనమాట సో వితౌట్ స్టాప్లస్ ట్రేడింగ్ అనేది చేయకూడదు స్టాప్లస్ వేసుకొనే చేయాలి ఎవ్రీ ట్రేడ్కి ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లాస్ భరించగలిగితే ఓకేలే అని అక్కడ లాస్ వేసుకోవాలి బట్ ఇలాంటి మార్కెట్లో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ దగ్గర స్టాప్లాస్ లాస్ వేస్తే పని చేయదు అందుకని నేర్చుకొని చేశారనుకోండి ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేది సో అప్పుడు మీకు డబ్బులు కనిపిస్తాయి నేర్చుకోకుండా చేశారంటే ఉన్న డబ్బులు కాస్త పోతాయి అన్నమాట అందుకని తెలియకుండా ఎవ్వరూ ఆర్డర్ ప్లేస్ చేయటం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయటం కానీ చేయకండి తెలిసి చేస్తే మీకు డబ్బులు కనిపిస్తాయి తెలియకుండా చేస్తే అంతే గోవింద గోవింద ఏం చేయలేం ఇంకా ఎవ్వరం కూడా ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మంచి సజెషన్స్ తీసుకొని ఏ స్టాక్ కొంటే బాగుంటుంది దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకొని చేస్తే మీకు ప్రాఫిట్స్ కనిపిస్తాయి తెలియకుండా చేస్తే ఆ స్టాక్ కూడా పడిపోతుంది అంతే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయడం